వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. ఎలాటి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాలలో ఉద్రిక్తత. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా 72వ రాజ్యాంగ దినోత్సవం. రాజన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే నలుగురు మృతి. ఘోరం లేనందున జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిరవధిక వాయిదా. చైర్మన్ అరుణ రాఘవరెడ్డి. దేశానికి దృఢమైన రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గవర్నర్ తమిళసై. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ పీఠిక ఆమోదించి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కమలాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అనేక మంది మేధావుల నేతృత్వంలో రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం వర్ధిల్లుతున్న రాజ్యాంగ పీఠిక ఆమోదించి 72 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించడానికి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడిపు రవీందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సీలం రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వాసు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ రాజాసింగ్, కైలాస్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, ఆనంద్ బాబు, చిలుక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి దశకు రానున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం అశేష భక్తజన సందోహంతో నిండిపోయింది. వేకువ జాము నుండే భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి సన్నిధి ఎదుట ధర్మగుండం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అంతేకాకుండా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అనుబంధ దేవాలయాలు అయిన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మున్సిపల్ పార్టీలోని పలు గ్రామాల శివార్లలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై వేములవాడ మున్సిపల్ అధికారులు తమదైన శైలిలో కొరడాజులు పిస్తున్నారు. గత 10 రోజుల నుండి కొనసాగుతున్న అక్రమ లేఅవుట్ల తొలగింపు ప్రక్రియ శుక్రవారం రోజున కూడా సాగింది.
దీనిలో భాగంగా వేబలవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి సమీపంలో 320, 321 సర్వే నంబర్లలో అక్రమ లేఅవుట్లను గుర్తించి బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో అద్దురాలను తొలగించేశారు. వేమలవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో తొలగింపు ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు వేసి అమాయకులైన ప్రజలకు విక్రయిస్తున్నారని, వీటికి ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వమని ప్రజలు గమనించాలని కమిషనర్ కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాసరావు మృతి ఈ జిల్లాకు తీరని లోటు అని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాసరావు మృతి చెందడం బాధాకరమైన విషయమని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జెడ్పీ చైర్పర్సన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసిన శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని చైర్మన్ అరుణ అన్నారు. శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి సభ్యులు ఎవరూ హాజరు కానందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. కాగా సమావేశంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి, జెడ్పీటీసీ నాగం కుమార్, సీఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ భారతదేశానికే గర్వకారణమని, దీనివల్లనే మన దేశం బలంగా ఉంది అని రాష్ట్ర గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఆధ్వర్యంలో చేసిన కృషి మరువలేనిదని, దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచింది మన రాజ్యాంగమని పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా 2 డోసులు టీకా వేయించుకోవాలని సూచించారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున బోయిన్పల్లి మండలంలోని అనంతపల్లి, కోరెం, బూరుగుపల్లి, స్తంభంపల్లి గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన ఎదుట ధాన్యం కొనుగోలు సందర్భంగా వారు ఎదుర్కొంటున్న మన సమస్యలపై ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 45 రోజులు గడుస్తున్నా గానీ ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని, ధాన్యం తూకం వేయమని అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిసి మొలకలు వచ్చాయని, దీంతో తిరిగి తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు చేస్తామని చెప్పడం తమకు తీరని కష్టాలని తెచ్చిందని ఆవేదనతో తెలిపారు. దీనిపై స్పందించిన మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్తో పాటు మార్కెటింగ్ అధికారులు ఆర్టీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిశీలన అనంతరం మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రోజు కూడా స్థానిక శాసనసభ్యులు సుంకే రవిశంకర్ తెలుసుకున్న పాపన పోలేదని, అసలు శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి, మధు, వినోద్ రెడ్డి, వెంకటేష్ ధర్మయ్య, ప్రవీణ్, లక్ష్మణ్ రైతులు ఉన్నారు. పరిస్థితి వచ్చింది, ఇలా నిజంగా అధికారులు కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు కూడా తెలియకుండా ఇక్కడ ఒక మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇలా ఒకటే డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు శవాల మీద పేలలేరుకునే పరిస్థితి వచ్చింది. ఇలా రైతులు 6 గాలం కష్టపడి వాళ్ళు పండించిన పంటను కూడా అమ్ముకునేటువంటి దుస్థితిని ఇలా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఇక బీజేపీలో ఒక మరొక దిక్కు డ్రామా ఆడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి ఇలా రైతుల్ని మోసం చేయడానికి ఇలా ధర్నాల పేరిట డ్రామాలు చేస్తుండ్రు, నాటకాలకు తెరదీసిండ్రు. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినాడు, వాళ్ళు అడగలేదంటున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి గారు వీళ్ళంతా రోడ్డుకు అడ్డంగా నిలబడి కల్లాలకు వాళ్ళ లారీలను పంపించి
దగ్గర నుండి అరడు లోడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొత్తం టిఆర్ఎస్ పార్టీలో ఒక మాఫియాలాగా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మీ దోచుకునే బుద్ధిని వదిలిపెట్టి పాల్గొన్నడో రైతులందరూ వాళ్ళకు దేహశుద్ధి చేయక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి 44 కిలోలు ఎట్టి పరిస్థితి జోకద్దు, 40 కిలోలు జోకాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున మళ్ళీ రైతులతో కలిసి ఇక్కడే ఆందోళన దిగుతాం. కాంగ్రెస్ చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఇంధూరి జలంధర్ అనే 30 సంవత్సరాల యువకుడు మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జలంధర్ పంచాయతీరాజ్, ఇంజనీర్ శ్రీనివాసరావు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఏఈ కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు తెలిపారు. కారు ప్రమాదంలో డ్రైవర్ జలంధర్ తో పాటు మరో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా డ్రైవర్ జలంధర్ మృతదేహం శుక్రవారం స్వగ్రామమైన లింగంపేట గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్యతో పాటు ఒక కూతురు కూడా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ లేకుండా నడుపుతున్నారంటూ పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో పాఠశాల యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నవజ్యోతి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేదని అడిగినందుకు నవజ్యోతి పాఠశాల యాజమాన్యం కక్షపూరితంగా మాపై దాడికి దిగేలా వ్యవహరించారని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. ముందే అప్రమత్తమైన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు. ఫస్ట్ నుంచి 7వ క్లాస్ వరకే స్కూల్ కు ఎంఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థులందరూ కూడా ప్రభావాలకు గురి చేసి ఈరోజు 10th క్లాస్ వరకు కూడా ఈరోజు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఇక్కడ మండల కేంద్రంలో కనిపిస్తా ఉంది. మరి దీనిపైన గతంలో ఎన్నో సార్లు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నిజంగానే స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఎంఓ గారు కూడా వచ్చి ఈరోజు పాఠశాల సీజ్ చేయడం జరిగింది. మరి ఒకదాని నుంచి మరొక ప్లేస్ లో పాఠశాలను షిఫ్ట్ చేసిర్రు. మరి ఎలాంటి షిఫ్టింగ్ ఆర్డర్స్ కూడా లేవని చెప్పేసి కూడా ఎంఓ గారు సీజ్ చేసిర్రు. మరి అయినప్పటికీ విద్యాశాఖ అధికారుల ఎలాంటిది కూడా పట్టించుకోకుండా మళ్ళీ కూడా తరగతులు ఈరోజు నిర్వహించేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మరి పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాంటి పర్మిషన్ లేదన్న విషయాన్ని చెప్పకుండా బయటకు రాకుండా ఈరోజు ప్రలోభాలకు గురి చేసి మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అత్యధికంగా ఫీజులు తన్నుకుంటూ ఈరోజు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈరోజు పాఠశాల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా స్కూళ్ళు కళాశాలలు మొత్తం మూతబడి పేద విద్యార్థులందరూ కూడా విద్య అందక ఈరోజు ఇబ్బందులు పడ్డారు. మరి విద్యార్థుల సంక్షేమం మాకు ముఖ్యమని చెప్పేసి కూడా అలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారిని సార్. ఇక్కడ 1 సెప్టెంబర్ స్కూల్ స్టార్ట్ అయినాయి. సో మొదటి రోజు నుంచి ఒక 10-15 డేస్ దాకా పిల్లలు తక్కువనే ఉంది. అందుకే మేము ఇక్కడ స్కూల్ కండక్ట్ చేసాం. తర్వాత పిల్లలు ఎక్కువైంది కాబట్టి పేరెంట్స్ మనకి ఇప్పుడు కరోనాది కొంచెం ఇది పాటించుకోవాలి కదా, అందుకే పేరెంట్స్ చెప్పేసిన మేడం అక్కడ బిల్డింగ్ రెడీ ఉంది కదా మీరు 3 క్లాసెస్ అక్కడ షిఫ్ట్ చేసి అని చెప్తే మేము అక్కడ షిఫ్ట్ చేసిన ఒక 10 డేస్ నడిపించిన 10 డేస్ వారం రోజులు నడిపించిన వారం రోజులు నడిపిస్తే మళ్ళీ ఎంఆర్సీ ఆఫీస్ నుంచి మనకు మీకు ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, అందుకే మీరు స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే సార్ మేము మాకు ఒక 15 డేస్ ఇవ్వండి, మేము దాని లోపలే అన్నీ కండక్ట్ చేసాం. ఆల్రెడీ మనకి ఆ బిల్డింగ్లో రికగ్నిషన్ ఉంది, 2029 దాకా హై స్కూల్కి రికగ్నిషన్ ఉంది ఆ బిల్డింగ్లో. ఒకటి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, అది కూడా కొన్ని సమయం టైం పడుతుంది కదా సార్, అందుకే మేము అడిగిన సార్ ఒక మనకి ఒక 10-15 డేస్ ఇవ్వండి, మేము అన్ని సర్టిఫికేట్ రెడీ చేసి మీ ఆఫీసులే సబ్మిట్ చేస్తామని చెప్తే వాళ్ళు ఊరుకోలేదు. వచ్చేసి మొత్తం నోటీస్ ఇచ్చేసి మొత్తం మా స్కూల్ మొత్తం మూసేసిన. మళ్ళీ ఎంఓ సార్ నాకు ఏం చెప్పిందంటే ఆయన దాకా మీరు ఇక్కడ నడిపించుకోండి అని చెప్పిన. ఆ రోజు మధ్యాహ్నమే ఇక్కడ పంపించేసిన హై స్కూల్ పిల్లలు కూడా. అక్కడ ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్గా మేము మాకు నడిపిస్తుంది. మళ్ళీ మొన్న వచ్చి ఇక్కడ హై స్కూల్లో పర్మిషన్ లేదు, అందుకే మీరు ఆపేయని చెప్పిన. అందుకే హై స్కూల్ 8th, 9th, 10th క్లాస్ బంద్ చేసి 7th దాకా ఇక్కడ నడిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ ఎంఓ సార్కి ఫోన్ చేస్తే మేము మళ్ళీ ఆన్లైన్ క్లాస్ మొదలుపెట్టినాం నిన్నటి నుంచి.
అంటే ఒమే సార్ వచ్చి మీకు ఎవరి పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ ఆన్లైన్ క్లాస్ కూడా నడిపియరాదు మీరు 8th 9th 10th పిల్లలు అది అంత గొడవ పెడితే మన పిల్లలు భయపడుతుంది కదా సార్ క్లాస్ గల కూడా పెట్టారు బయట పెట్టారు కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడనే పెళ్లి అయింది ఫస్ట్ తర్వాతనే బయటకు వాళ్ళు అడిగింది పిల్లల పర్మిషన్ గురించే కదా మేడం ఇప్పుడు 15 రోజుల నుంచి కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు అదన్నీ ప్రాసెస్ మీద ఉంది ఒక 2 3 డేస్ లో మనకి క్లియర్ అయిపోతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 72వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు అంబేద్కర్ నాయకులు వచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ బీసీలు రాజకీయ నాయకులు అధికారులు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగంలోని అన్ని హక్కులు కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేటికి 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ కొమ్ము బాలయ్య సాకలి రమేష్ నల్ల నరసయ్య దిటి నరసింహులు గాండ్ల మహేష్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అంబేద్కర్ సంఘం నాయకులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి అంబేద్కర్ రచించినటువంటిది మరి అందరికీ సమానత్వం ఉండాలి చట్టాలు శాసనాలు మరి ఇంకా మరి ప్రతి దాంట్లో ఒక భాగస్వామ్యం అందరికీ సమాన ఫలాలు కావాలని రాజ్యాంగాన్ని రచించినాడు కాబట్టి మరి ఇవాళ ఆ రాజ్యాంగం ద్వారానే మన పరిపాలన విధానం నడుస్తుంది మరి పరిపాలన విధానం నడుస్తుంది మరి ప్రతిదీ కూడా రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తున్నాయి కాబట్టి చట్టాలు మరి ఇక ముందు కూడా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అందరికీ కూడా బాధ్యత ఉండాలి ఎందుకంటే రాజ్యాంగం లేకుండా మనం ఇవాళ ఈ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ గమనించాలి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రజలు గమనించాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరి మనసులో ఉండి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ అంబేద్కర్ గారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే ఈ కుల నిర్మూల కుల వ్యవస్థ మరియు అడుగు బలహీన వర్గాల మీద చూపిస్తున్నటువంటి అసమానతలను తను గ్రహించి మరి ప్రపంచంలోనే అతిపెద్ద చదువులు చదివి ప్రపంచ మేధావైనటువంటి గొప్ప నాయకుడు మరి రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల పైబడిగా ఆలోచింపజేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే చట్టాలు ఉంటే రాజ్యాంగాన్ని ఇలా 72 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది మరి దానికి ఉద్దేశించి ఇలా మండల కేంద్రంలో ఇంత ఘనంగా జరుపుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు మరి సీనన్న గారు మరియు మరి టౌన్ మన ఎస్ఐ గారు మరియు గ్రామ సర్పంచ్ మిగతా కులాలందరూ కూడా పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన జైబీ తెలియజేస్తూ జై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏఎంసీ చైర్మన్ సీలం జానాభాయ్ అధ్యక్షతన నిర్వహించారు పోతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం అధ్యక్షతన ఎజెండాలోని అంశాలను చర్చించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ మార్కెట్ కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్ కాంటాలు తాడిపత్రి కవర్లు మాయిశ్చర్ మిషన్లు తాలింపు పట్టే మిషన్లు కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తూ రైస్ మిల్లర్లతో మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేస్తున్నామని సీలం జానాపై తెలిపారు మాకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజమల్లు కమిటీ డైరెక్టర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మా ఎయిమ్స్ నుంచి పిఎస్కు ఐకేపీకి పోతుకల్ పిఎస్కి 43 అడిగినర్స్ వచ్చినాయి కొత్తవి 29 వే మిషన్లు వచ్చినాయి అలాగే మ్యాచర్ మిషన్లు వచ్చినాయి ఈ అందరికీ ఈ మండలంలో మొత్తం మందికి మొత్తం సెంటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది దీనికి కారణం మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముందు చూపుతోటి రైతులకు ఇబ్బంది కలగద్దని ముందు చోటి మా ఎయిమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అందరికీ మాకు అందుబాటులో తీసుకొచ్చినాము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకో విషయం ఏంటంటే రైతులు పాడి కొంచెం నెమ్మదిగా జరుగుతుంది కొద్దిగా ఓపికతోటి కొంచెం ఓపిక వహించండి ఇతర కొనకపోవట్లనే ఈ మన
మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ విషయం రైతులు ఇబ్బంది పడద్దు పెట్టుకొని అని ముందు చూపుగా మీకు చెప్తున్నారు. ఆ విషయం మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అదర్ పంటలు పెట్టుకోమని చెప్తున్నారు. అదర్ పంటల కోతులు పందులకు ఇబ్బంది ఉందని మీ రైతుల నుంచి వచ్చింది ఈ విషయం. దానికి ఏంటంటే ఒక్క రైతు ఒక పంట పెట్టుకోకుండా ఒక 100 ఎకరాల మంది రైతులు ఒకటై పంట వెండుకు పెట్టుకోండి. ఆ 100 ఎకరాల రైతులు ఒక 20 మంది అవుతారా 30 మంది అవుతారా వాళ్ళందరూ ఒకరోజు కావలుకోకుండా ఒకరోజు ఒక 10 మంది ఒకరోజు ఒక 10 మంది పోయి అన్నీ అందరికీ సేఫ్టీగా ఉంటే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి ఒక సొంత బిడ్డలాగా చూసుకుంటుంది కాబట్టి మీరు అన్ని రకాల రైతు సోదరులారా మీరు ఆలోచించండి. పంట మార్పిడికి మీరు ప్రయత్నించండి. మీరు ఇబ్బంది పడకండి. మన మన ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు మా ఏఎంస్ నుంచి మా డైరెక్టర్ నుంచి అందరి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గమనించవలసిన అంత అవసరం ఏంటంటే మా ఎయిమ్స్ నుంచి అయితే ఈసారి మేము అన్ని అందరికీ రైతులకు అనుకూలంగా ఏది అవసరం ఉందో వాళ్ళు ఇచ్చేసినాము. పంట కూడా కొంచెం దిగుబడి కొంచెం మామూలుగా వస్తుంది కాబట్టి గమనించి ఓపికతోటి పెట్టుకోండి. అది మీకు రిక్వెస్ట్ చేస్తున్న మా చైర్మన్గా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారిగా చెప్తున్నాను. 72వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. డీఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది ప్రజల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, ఎస్ఐలు శేఖర్, మాలకొండ, రాయుడు, రామచంద్రం, కరుణాకర్, ఎస్ఐ శంకర్ సిబ్బంది ఉన్నారు. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.